రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 400 సీట్లు కావాలని అడుగుతున్నారని చెప్పారు. రిజర్వేషన్లను పెంచాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంటే వాటిని రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభాను లెక్క కట్టి బీసీల దామాస ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు. వారి ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎంబడే పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి బీసీ మంత్రిగా ఎంబడే ఆదేశాలు ఇవ్వు అని మంత్రివర్గ తీర్మానం అసెంబ్లీలో శాసనం పాస్ చేసి ఇవాళ బీసీల జనాభా లెక్క కట్టి ఆ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి, బీసీ సప్లాయ్ తేవాలి, బీసీ రిజర్వేషన్లు మెయిన్ తేవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఇంకొక పక్కన బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు. నేను ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద, ఈ దేశ ప్రధానమంత్రి మీద, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ళ నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు, చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుండ్రు. అందుకే మీరు ఇస్ బార్ 400 పార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. 3 ఇంట్లో 2 వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, 3 తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టం.